హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు నేను మా లవ్ యూ టూ సెట్లో ఉన్నాను. సో నా సీన్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, బోర్ కొడుతుంది. సో కాబట్టి ఏం చేద్దాం అనుకుంటే ఒక మంచి ఐడియా వచ్చింది. లోపల మా వార్లు షూట్ చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు 1 o'clock వాళ్ళకి బ్రేక్ ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చేలోపు హాట్ హాట్ బిర్యానీ ఎలా ఉంటుంది అద్దరిపోతుంది కదా. సో చందు, సో మాకు రోజు టేస్టీగా ఫుడ్ పెడతాడు చందు ప్రొడక్షన్. చందు, ఈరోజు నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? భయపడుతున్నావా? లేదా? ఓకే, లెట్స్ గో. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఆహా ఆహా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూడలు వెయ్యరా. అడ్డ విస్తారిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాడడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తారిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాడడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్ గొప్ప రామాయణ రచించిన మా యోగి గారు రామాయణ రాబోయే రోజుల్లో మగ జాతికి ఇన్స్పిరేషన్ గా మిగిలిన డైరెక్టర్ యోగి గారు. అసలు ఏం చెప్పితే అది చేసిన. మీరు 2 పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ జెన్యున్ గా చేసుకోండి. భయపడద్దు, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వండి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప మాటలు ఇలాంటి వాళ్ళు ముందే పుట్టుంటే ఈ లాయర్లు, ఈ కేసులు, ఈ డివోర్స్ కేసులు ఇలాంటి లవ్ యూ టూ అనే గొప్ప గొప్ప గ్రంథాలు, పురాణం, బైబిల్, అలాంటి గొప్ప అందులో పూర్ణ క్యారెక్టర్ చేసిన నా దరిద్రం ఏంటంటే ఆయనకి ఆర్టిస్టం పెట్టే ఆ పూర్ణలో ఉన్న బాధ నాచురల్ గా ఉండదని ఈ పూర్ణాన్ని ఇంకా కుమ్మలగొట్టి పూర్ణలో ఉన్న ఆ రియల్ చేసి. సో రియల్ ఫీలింగ్ కోసము మా వారికి రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ ని పెట్టడం జరిగింది. సో ఇంతటితో వార్త సమాప్తం. కూరలు వెయ్యరా. అడ్డ విస్తారిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి ఈ లోకమే వండి వాడడానికి వేదికరా.
పూర్ణ కోపంతో ముందు వాళ్ళ ఆయనకి అన్నం పెట్టలేదు ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో